ఈరోజు తెలంగాణ మలిదశ ఉద్యమకారుడు ఎమర్జెన్సీలో తెలంగాణ వాదంలో సమైక్య రాష్ట్రంలో ఫస్ట్ తెలంగాణ ఉద్యమంలో ఉద్యమమ్మ గురించి సాయిద ఎమర్జెన్సీలో ఉద్యమంలో చేస్తూ మెదక్ జిల్లా శివంపేట మండలం పిల్లుట్ల గ్రామ నివాసిని నేను మాక పక్క ప్రాంతమైనటువంటి గద్దర్ గారు 1997 లో అప్పటిలో నడుస్తున్నటువంటి తెలంగాణ రైతాంగ గెరిల్లా పోరాటంలో మా ప్రాంతంలో అందర్ని విద్యార్థి సంఘాలను మేకం చేస్తూ ఉద్యమంలో అందర్ని పాలు పంచుకునే విధంగా పాట ద్వారానే కాకుండా బహుజన వీసి వాదంలో కులమతాలకు అతీతంగా అన్ని యొక్క సామాజిక వర్గానికి ఎక్కడైతే జరుగుబాటు జరుగుతుందో అక్కడ తిరుగుబాటు విధంగా ఈ భూస్వాముల పోరాటంలో తనదైన శైలిలో ఉద్యమాలను ఊరేగించినటువంటి మహా గొప్ప నేత అలాంటి నేతను ఈ రోజు మన నుండి దూరం అవటే ఎంతో బాధిస్తున్నాం కానీ అతను ఉదయించే సూర్యుడు అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేరు అనే నినాదం ఏ రకంగా అయితుందో ఈ రోజు గట ఆయన మా మధ్యలో కాదు మన ప్రజల మధ్యలో ఎక్కడ సమస్యలు ఉన్నా అక్కడ ఆయన పోరాట స్ఫూర్తి కొనసాగుతూనే ఉంది కానీ ఆయన జీవితంలో ఆయనపై జరిగినటువంటి 1997 లో హత్యాకాండ జరిగినప్పుడు చాలా కలవరపడిండు మేము ఆయనను చూసిన స్థితిలో ఆ రోజు కన్నీళ్లు ఆగలేవు ఈ రోజు ఆ కన్నీళ్లకు ఇది లేదు అలాంటి ఒక అన్ని బుల్లెట్లు తన శరీరంలో పెట్టుకొని నిత్యం ప్రజా సమస్యలపై పోరాడుతూ ప్రజలే నా యొక్క ఆస్తిపాస్తులని ఈ రోజు ఎంతో మంది ఆదర్శాలను అమరులను ఎన్నో బంధుమిత్రుల కంటి చేస్తూ ఎన్నో రకాల వడిదొడుకులను ఎదుర్కొని ప్రజా క్షేత్రంలో 74 వసంతాలు పూర్తి చేసుకొని ఓటు అనేదాన్ని 70 సంవత్సరాలు వ్యతిరేకించినటువంటి ప్రపంచ భారతకాండంలో ఏకైక వ్యక్తి మన బహుజన నాయకుడు మన గద్దరనమ్మ నుంచి దూరం అవడం బాధాకరం ఇలాంటి గద్దర్లు ఎంతో మంది తయారు చేసిన ఆ చైతన్యంతోని నిత్యం ప్రజలల్లో తను కార్యక్రమాలు కొనసాగిస్తామని జరగబోయే ప్రతి ఒక్క విషయంలో ఎక్కడైతే జరుగుబాటు అనేది ఉంటుందో అక్కడ తిరగబడతామని నేను ముఖంలో తెలియజేస్తున్నాను.